ఈ ఆహారాలు ఎక్కువగా తింటే రోగాల బారిన పడక తప్పదు. మరి వాటి గురించి తెలుసుకుందాం. నేటి కాలంలో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం వారు తినే ఆహారమే. మీరు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలనుకుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది, లేదా వాటిని తినడం చాలా వరకు తగ్గించాలి. అలాంటి బ్యాడ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. నూనె, అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వంట నూనె తగ్గించండి. అంతేకాదు, కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్ని వాడండి. చక్కెర, మీరు వర్కౌట్లు చేయకపోతే ఇంట్లో చక్కెరను తినడం మానేయండి. ఒకవేళ తినాలనిపిస్తే బెల్లం ఉపయోగించండి. చక్కెరను ఎక్కువగా తినడం వల్ల మధుమేహం, గుండెపోటు, ఇతర వ్యాధులు సంభవిస్తాయి. అలాగే ఉప్పు. ఉప్పు శరీరానికి అవసరమైన అయోడిన్ను అందిస్తుంది, కానీ ఎక్కువగా తినడం చాలా ప్రమాదకరం. ఉప్పు తింటే బీపీ పెరిగి కిడ్నీలపై చెడు ప్రభావం ఉంటుంది. వాస్తవానికి మూత్రపిండాల ప్రధాన విధి రక్తాన్ని శుద్ధి చేయడం. అయితే ఉప్పు వాటి విధులకు ఆటంకం కలిగిస్తుంది, కాబట్టి అవసరమైనంత మేరకే వాడుకోవాలి. ఏ ఆహారాలను తక్కువగా తినాలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.